తెలంగాణ నిజాం నవాబేం పరిపాలించట్లేదు లేదా ఆ రోజున మన చచ్చిపోయినటువంటి చివరి నిజాం గనక పాకిస్తాన్కి రాసిచ్చేసినట్టు డబ్బులు కూడా పంపించేశాడు కదా పాకిస్తాన్కి, ఆ తరహాలో పాకిస్తాన్ తరపున ఏమీ పనిచేయట్లేదు. పాకిస్తాన్కి ఏం సామంత రాజ్యం కాదు హైదరాబాద్ అనేది, అది భారతదేశంలోని ఒక పార్ట్, తెలంగాణ రాష్ట్రం అన్నటువంటిది. హైదరాబాద్ సంస్థానం తర్వాత తెలంగాణ రాష్ట్రం అయింది. ఈ విషయం కేసీఆర్ గారు గుర్తుపెట్టుకుంటే బెటర్, ఎందుకంటే గవర్నర్ మీద కోపం ఉంటే బోలెడని చేయొచ్చు, ఏదో అసెంబ్లీలో రేపు బడ్జెట్ సమావేశాలు ఆవిడ ఉపన్యాసం లేకుండా చేస్తాం, లేకపోతే ఇంకోటి అదే ఆయన ఎత్తుగడల్లో భాగం రాజకీయ పరంగా, అందులో తప్పేం లేదు. బట్ ఆగస్టు 15న ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరణ, రిపబ్లిక్ డే నాడున గవర్నర్ జెండా ఆవిష్కరణ, ఈ రెండింటికి కూడా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం, ఈ రెండు కూడా స్టేడియాల్లో నిర్వహించడం అన్నటువంటిది ఒక సంప్రదాయం. ఎందుకు? స్వతంత్రం సాధించినటువంటి దానికి చిహ్నంగా, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినందుకు చిహ్నంగా ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులైనటువంటి ముఖ్యమంత్రులు జెండా ఆవిష్కరిస్తారు ఆగస్టు 15. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖునప్పటికీ 1947 ఆగస్టు 15లో స్వతంత్రం వస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కూర్చుని రాసినటువంటి రాజ్యాంగం, ఆ తర్వాత ఆమోదించబడి అమల్లోకి వచ్చినటువంటి రోజు రాజ్యాంగం పరంగా 1950 జనవరి 26 కాబట్టి అప్పటి నుంచి కూడా రిపబ్లిక్ డేని రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి, రాష్ట్రానికి రాజ్యాంగం తరపున ప్రతినిధి అయినటువంటి గవర్నర్లు అందులో కూర్చోవడం అన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, అక్కడికి అటెండ్ కావడం అన్నటువంటి, వాళ్ళ ఎదురుగుండా ఈ కవాతు నిర్వహించడం, ఈ రెండింటిని కూడా పండగగా చేసుకోవడం. ఎందుకంటే ఈ దేశం సుదీర్ఘకాలం పాటు బానిసత్వంలో బ్రతికినటువంటి దేశానికి స్వేచ్ఛావాయువులు వచ్చినటువంటి రోజు, అట్లాగే స్వపరిపాలన వచ్చినటువంటి రోజు. స్వేచ్ఛావాయువులు వచ్చిన రోజు 47 ఆగస్టు 15 అయితే సొంత పరిపాలన అన్నటువంటిది వచ్చింది 50 జనవరి 26 వరకు నుంచి జరిగింది కాబట్టి, అది ఘనంగా నిర్వహించడం అనేది ఒక బాధ్యత, మన బాధ్యత, రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత, రాజ్యాంగ పరిరక్షణ, దేశంలో ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు, ఇవన్నీ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి కేసీఆర్ గవర్నర్ మీద కోపంతో అది వదిలేసి మీ కార్యాలయంలో నిర్వహించుకోండి అని చెప్పేటువంటిది ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి నిర్ణయం, ఏమో ఆలోచించుకోవాలి. తెలంగాణ విమోచన దినం లాంటి ఒక ఘనమైనటువంటి దినాన్ని గోల్కొండ కోట మీదన చేస్తాం, జెండా ఎగరేస్తామని చెప్పినటువంటిది చివరికి అది వదిలేసేసి పార్టీ కార్యాలయానికి పరిమితం చేసి ప్రభుత్వ కార్యక్రమంగా చేసి తీసేసి ప్రభుత్వ కార్యక్రమంగా మానేసినటువంటి చరిత్ర ఒకటి. ఇక తెలంగాణ పోరాటానికి సంబంధించిన మూలం అక్కడ పోయింది, ఇది రెండవది, జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది.